రామచంద్రుడు శంఖం పూరించనే రాముని తీరు శ్రీరాముని తీరు అజల్ సమరం చేద్దామంటూ సైన్యం కదిలొచ్చనే హనుమంతుల తీరు ఇది ఆంధ్రుల పోరు ఒక యుద్ధం పుట్టింది సీమాంధ్రుల కోసం ఈ రాక్షస పాలననే చేస్తాము రాగంతం మీ ₹1,600,000,000 ప్రజల ధనాన్ని మొత్తం రాష్ట్రం బోర్డింగ్ లో పెట్టి సిద్ధం సిద్ధమని మరి దేనికి సిద్ధమో నాకు అర్థం కావట్లేదు. మరి అలాడు తన తల్లిని చెల్లిని ఇంటికి గెట్టేశాడు, బాబాయిని హత్య చేసిన వాళ్ళ నిందితుల్ని కాపాడుతూ చెల్లికి మోసం చేశాడు. మరి వాళ్ళకి సమాధానం చెప్పడానికి సిద్ధమా? లేకపోతే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ తీసుకొస్తాను అని నమ్మబలికి కొత్త మీరు రాకపోగా ఉన్న పరిశ్రమలో వెళ్ళిపోయి ఈ యొక్క యువతని ఈ యొక్క గంజాయికి మరి డ్రగ్స్ కి బాధితులు చేసి యువతను మోసం చేశాడు. అవి యువతకు సమాధానం చెప్పడానికి సిద్ధమా అని అడగండి. ఇక మేము అస్సలు తగ్గం మీ రౌడి జానికి మో పౌరుషానికి మొదలైన యుద్ధం గెలిపెవడదో చూద్దాం. ఓహో దుమ్ 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 అవకాశం అన్నాడు. మరి ఒక అవకాశం ఎలా? అది కోడిగత్తి కావచ్చు, లేకపోతే గొడ్డలి, లేకపోతే గులకరాయి. దళిత ద్రోహని అంటే వేలెత్తి చూపుతున్నాడు నీ ప్యాలెసు వైపే. ఆడబిడ్డల అన్యాయాలను చూడలేకనే కొండ దిగర కనక దుర్గమ్మ ఉగ్ర రూపమే. ఈ 5 ఏళ్లలో ఒక ఛాన్స్ అంటూ అధికారంలోకి వచ్చి ఈనాడు మన రాష్ట్రాన్ని ఒక 10-25 సంవత్సరాలు వెనక్కి నెట్టాడు జగన్. దుమ్ 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 దుమ్